మాజీ మంత్రి రోజా నిన్న మాట్లాడుతూ ఆవిడ ప్రెస్ ముందు కూడా రావడం మానేసింది. ఒక ఫోన్ పెట్టుకుని మాట్లాడి ఒక వీడియో అయితే రికార్డ్ చేసింది. అయితే నిన్న మాజీ మంత్రి రోజా కొన్ని వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మహిళలకు రక్షణ లేదని చెప్పి మాట్లాడింది. మరి గతంలో రోజా మాట్లాడిన మాటలు బహుశా మర్చిపోయినట్లుంది. గతంలో రోజా కూడా కొన్ని మాటలు మాట్లాడింది, ఏదో ఒకటి రెండు రేపులు జరిగితే దానికే రాద్ధాంతం చేస్తారా, ప్రభుత్వం మీద బురద జిమ్ముతారా, ఎవరైనా కావాలని చేస్తారా, ఎక్కడో జరిగిన వాటికి మేమేం చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడింది రోజా. ఒక మహిళ అయ్యుండి నాడు సాటి మహిళల మీద మీ ప్రభుత్వంలో దాడి జరిగితే ఒకటి రెండు దాడులకి ఒకటి రెండు రేపులకే రాద్ధాంతం చేస్తారా అని చెప్పి సిగ్గు విడిచి మాట్లాడినటువంటి రోజా ఈరోజు నీతి కబుర్లు చెబుతుంది. ఎక్కడైనా సరే దాడి జరగటం దురదృష్టకరం. అది ఆ పార్టీయా ఈ పార్టీయా ఏ పార్టీ అయినా బయట పక్కన పెట్టండి, సభ్య సమాజంలో ఇలాంటి వాటిని ఖండించాలి, అందులో తప్పు లేదు. అలాగే రాజకీయంగా కూడా మీరు మహిళలకు రక్షణ కల్పించాలని అడగటంలో కూడా తప్పు లేదు, నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రజలకు రక్షణ కల్పించాలి, దాని వరకు యాక్సెప్ట్ చేద్దాం. కానీ గతంలో మీరు మాట్లాడిన మాటలను వదిలేసి గతంలో మీ హయాంలో దాడులు జరిగినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని నోటికి ప్లాస్టర్లు వేసుకుని ఈరోజు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం అనేది ఖచ్చితంగా ఖండించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్న రోజా మాట్లాడింది మీకు కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి ఒకసారి వినిపిస్తా వినండి ఒకసారి. అది నువ్వేమో పక్క రాష్ట్రం తమిళనాడు వెళ్ళిపోయి పడుకో, ఇక్కడ ప్రజలు అల్లర్లు ఆడిపోతారు. మీ పార్టీ అధ్యక్షుడేమో పక్కన బెంగళూరు వెళ్ళి పడుకుంటాడు, ఇక్కడ ప్రజలు అల్లర్లు ఆడిపోతారు. అంటే మీకు ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రమే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, రాజకీయంగా మీకు ఉపయోగపడద్దు అన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నారు, వాళ్ళకి బాధలు ఉన్నాయని గుర్తొస్తుంది. అలాంటివి ఏం జరగకపోతే మీరు పక్క రాష్ట్రాల్లో ఏసీలు వేసుకుని పడుకుంటారు. అసలు నువ్వు ఆంధ్ర రాజకీయాల్లో ఉంటావో తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తావో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు నీకే క్లారిటీ లేదు సార్, అది నీ వ్యక్తిగత విషయం, దాని గురించి మాట్లాడటానికి లేదనుకోండి. అయితే నువ్వేదో మాట్లాడావు కదా అసలు మహిళల మీద దాడులే జరగలేదు, మా పార్టీ హయాంలో అన్నట్టుగా నువ్వు మాట్లాడావు. నేను ఇందాకే చెప్పాను మహిళలకు రక్షణ కల్పించాలి అనడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ జరిగినటువంటి దాడుల్ని రోజా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 5 ఏళ్లలో అంటే ఏడాదికి 500 మందికి పైగా మహిళలు దారుణంగా ఇలాగా హత్యలు అత్యాచారాలకు గురయ్యారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం దాని కేంద్రం కూడా సమర్థించింది. 30 మంది అదృశ్యమైనట్టుగా కేసులు రిజిస్టర్ అయినాయి అని చెప్పి నాడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఒప్పుకుంది. ఇక కోనసీమ జిల్లాలో ఒక 12 ఏళ్ల బాలికల మీద 5 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేశారు. విజయవాడలో ఒక యువతిని 11 కత్తిపోట్లతో పొడిచి చంపారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో సీతానగరంలో ఒక యువతి మీద అత్యాచారం జరిగితే ఆ కేసు అతిగతి ఈ రోజుకి అతిగతి లేదు. ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు అనేక మంది దాడులకు గురయ్యారు. 192 మంది ఎస్సీలు, 58 మంది ఎస్టీలు హత్యకు గురయ్యారు. మైనార్టీలు దాడులకు గురయ్యారు. అబ్దుల్ సలాం కుటుంబం ఏమైందండి, కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరు మెరిపేదా, ఆ రోజు నీ పాలన వల్ల కదా. అలాగే వక్ఫ్ భూములు ఏవైతే నరసరావుపేటలో ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాలని కోరినటువంటి ఇబ్రహీం అనే వ్యక్తిని నడి రోడ్డు మీద చంపారు. అలాగే మిస్బా అనే ఒక యువతి వైసీపీ నాయకుల కూతురు కంటే బాగా చదువుతుందని పాపం ఆ అమ్మాయిని మానసికంగా వేధించి చంపేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటి కాదు రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం అని చెప్పారు కదా మీరు. నేను సూటిగా అడుగుతున్నా, దిశా చట్టం మీద వైసీపీ హయాంలో ఒక్క కేసు నమోదు చేశారు, ఒక్క కేసు. అసలు దిశా చట్టం వచ్చిందా?
కేంద్ర ప్రభుత్వం దిశా చట్టంలో ఏ లోటుపాట్లు ఉన్నాయి దీన్ని సరిచేసి పంపాలని కేంద్రం వెనక్కి పంపితే జగన్మోహన్ రెడ్డి చేతగానితనంతో దిశా చట్టానికి సంబంధించి దాని సవరణలు చేయకుండా తిరిగి కేంద్రాన్ని పంపకుండా అట్టే పెట్టుకుని అది చట్టంగా మారకపోయినా దిశా యాప్ అని ఒకటి తీసుకొచ్చి దాన్ని డౌన్లోడ్ చేయించుకోవాలని చెప్పి బలవంతంగా రోడ్ల మీద వెళ్లే మగవాళ్ళను కూడా ఆపి డౌన్లోడ్ చేయించి ఇదిగో ఇంతమంది డౌన్లోడ్ చేయించుకున్నాడని మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని మరి ఈ మహిళలందరికీ ఎందుకు అన్యాయం జరిగింది నేను అడుగుతున్నా. నువ్వు దిశా యాప్ వల్ల నిజంగా రక్షణ కలిగి ఉండుంటే మంచి ఉద్దేశమే అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఇంప్లిమెంట్ చిత్తశుద్ధితో దాన్ని చేసావా? దిశా చట్టం తీసుకురావడం మంచిదే, మహిళలకు మహిళల మీద దాడులు చేసిన వాడిని శిక్షించాలని ఎలాంటి చట్టం తెచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మరి నీ చిత్తశుద్ధి ఏమదే ఏమైందని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. దిశా చట్టమే నీ చిత్తశుద్ధి ఏది? ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేత ఒక చట్టాన్ని ఆమోదించలేకపోయావు నువ్వు. కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా లేదు, హోంశాఖ ఇందులో సవరణలు చేసి పంపాలని కోరితే జగన్మోహన్ రెడ్డి తిప్పి పంపల. గతంలో హోంమంత్రి ఏం చెప్పుద్ది ఆవిడ? దిశా చట్టమే రాకుండా దిశా చట్టంతో ఉరిశిక్ష వేసామని చెప్పుద్ది. అసలు ఉరిశిక్ష వేయాల ఎవరికి నీ హయాంలో, కానీ దిశా చట్టంతో ఉరిశిక్షలు వేయించామని చెప్పుద్ది. మీడియా గట్టిగా నొక్కి ప్రశ్నించేటప్పటికి నాలుగు మడతేస్తుంది. మరి రోజా ఆ రోజు రోజా మంత్రిగా లేదా? ఇప్పుడు నేను దాడుల గురించి మాట్లాడిన సమయంలో రోజా మంత్రిగానే ఉంది కదా వైసీపీ పార్టీలో. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదు? ఏ పదాలు నువ్వు అడుగు పెట్టావో రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరుగుతున్నాయని రోజా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు? మహిళల గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు. నాడు చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారిని నిండు అసెంబ్లీలో అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు పగలబడి నవ్వారు. ఇదా మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? వైసీపీ హయాంలో టీడీపీ మహిళా నేతల ఫోటోలు మార్పింగులు చేసి బూత్ ఫోటోలుగా మార్చి అత్యంత అసభ్య పదజాలంతో దిడితే ఏ రోజు చర్యలు తీసుకోలే? అదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా? నువ్వు పెళ్లిళ్ళ గురించి నువ్వు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి పవన్ రాజకీయాలకి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి ఏంటి సంబంధం? రాజకీయాలకి, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటి సంబంధం? మరి ఎందుకు మాట్లాడావు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి నిండు విద్యార్థులకు సంబంధించిన ఒక సమావేశం పెట్టి ఏదో అమ్మఒడి ఏదో ఇవ్వడానికి విద్యాదీవును, దాంట్లో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతాడు, సిగ్గుండి అక్కర్లా? మరి ఆ రోజు నువ్వు నిలదీయాలిగా మనం పెట్టిన పిల్లల ముందేంటి, మనం మాట్లాడే మాటలేంటి, మనం రాజకీయం చేయాలి కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మనకెందుకని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలా? ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నువ్వు, నువ్వు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తావు, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కదా. ఈ గతంలో ఏం మాట్లాడింది అండి రోజా? గతంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ యూజ్ చేసి ఉండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ భూతకాలంలో చూపించి కనబడిన ఒకటి రెండు ఇన్సిడెంట్ బుర్ర చల్లాలి అనుకుంటే ఒక మహిళ అత్యాచారానికి గురైన సందర్భంలో రోజా మాట్లాడిన మాటలు ఏంటండి? ఏం మాట్లాడింది? అంటే అప్పుడు అత్యాచారం జరిగితే పోలీసులకు కంప్లైంట్ చేయలేదంట, అది ఆ అమ్మాయి తప్పని చెప్తుంది. దిశ యాప్ ఉంది దాన్ని ఉపయోగించలేదంట, అది కూడా ఆ అమ్మాయి తప్పనే చెప్తుంది. పైగా ఒకటి రెండు ఘటనలు అంట, అది కూడా తప్పే. అదిగో మరి నీ హయాంలో అత్యాచారం జరిగిన బాలికకి ఎందుకు న్యాయం చేయలేదంటే ఒకటి రెండు రేపులకే న్యాయం చేస్తారా? నువ్వు అన్నావు కదా ఒకటి రెండు ఇన్సిడెంట్లకే ఇలాగ భూతద్దంలో పెట్టి చూపించంటే ఒకటి రెండు రేపులకు మాట్లాడకూడదా రోజా? మరి ఇప్పుడు నువ్వెలా మాట్లాడుతున్నావు? నువ్వు జరగటం తప్పే, మరి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు నేను అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ప్రభుత్వం మీద బురజల్లితే ఎవరో చూస్తూ ఊరుకోరన్నావు, అప్పుడేం పోలీసులకు చెప్పకపోవడం అమ్మాయి తప్పన్నావు, ఇంట్లో చెప్పకపోవడం తప్పన్నావు, దిశ యాప్ వాడకపోవడం తప్పన్నావు. మరి ఈ రోజు అన్నీ ప్రభుత్వం మీద ఎలా నిందలు వేస్తున్నావు? నీ హయాంలో ప్రభుత్వం మీద బురద జల్లటం అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలేంటి? నోటికి అన్నమే కదా తినేది, సిగ్గు సేరం ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నావు?